వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈరోజు ఎపిసోడ్లో మనతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు, ఒక అమ్మాయి అవని. సో తాను సింగర్గా ఎదుగుతూ ఉంది, నెక్స్ట్ షణ్ముఖ్ తాను వయలినిస్ట్గా ఎదుగుతూ ఉన్నాడు. అవని హాయ్, అండ్ షణ్ముఖ్ హాయ్, వెల్కమ్ టు భారత్ టుడే. ఓకే, సో మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీకు భయం వేస్తుందా లేకపోతే హ్యాపీగా ఉందా కంగారుగా ఉందా? మూడు మూడు ఉన్నాయా? నీకేంటి? నాకు నాకు కంగారుగా లేదు కానీ భయం వేయట్లేదు. హ్యాపీగా అంటే ఓకే, కంగారుగా అంటే లేదు, భయం వేయట్లేదు, హ్యాపీగా అంటే ఓకే. ఓకే, హ్యాపీగా ఉంది. మరి పాట పాడమంటే కాన్ఫిడెంట్గా పాడతావా భయపడుతూ పాడతావా? కొంచెం ఫస్ట్ పాట పాడక ముందర కొంచెం భయం వేస్తుంది కానీ పాట స్టార్ట్ చేశాక. మరి స్టేజ్ మీద బాగానే పాడతావు అంటగా మీ అమ్మ చెప్పింది. అంటే అవును, అంటే నా బెస్ట్ ఇస్తాను. ఓకే, నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు, మరి అప్పుడు భయం ఏదా? అప్పుడు భయం వేస్తుంది కానీ పాట మొదలు పెట్టాక భయం పోతుంది. పోతుందా? వెరీ గుడ్. అండ్ నీకు, నువ్వే క్లాస్? టెన్త్. టెన్త్ క్లాస్, ఎంత ఏజ్? 15. సో నీకు అసలు భయం ఉండదేమో? అంతే, అట్లా ఉందా లేదా? ఉంది. సో ఇందాకన్నా ఒక భయము కంగారు అన్నీ ఉన్నాయని చెప్పి. ఓకే, ఎందుకు అంత భయం? ఫస్ట్ టైం అంటే మరీ ఎక్కువ భయం లేదు, ఎట్లా పర్ఫామ్ చేస్తాను అంతే. ఓకే, అలా భయాలు ఏం పెట్టుకోకు. చాలామంది ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికే ఈ ప్రోగ్రామ్ బాలగంధర్వం, కాబట్టి మీరు భయపడద్దు, మీకున్న టాలెంట్ని చూపెట్టాలి, చాలామంది చూస్తూ ఉన్నారు. ఓకే, సో నువ్వు ఇప్పుడు ఎన్నో క్లాస్ ఉన్నావు? టెన్త్ అన్నావు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? 3 ఇయర్స్. సో ఓకే, అంటే 7th నుంచి నేర్చుకుంటున్నావు. సో ఓన్లీ వయలినా అండ్ సింగింగ్ కూడానా? ఓన్లీ వయలిన్. ఓకే, సింగింగ్ లేదా? సింగింగ్ ముందే నేర్చుకున్నాను కానీ వయలిన్ ఇంకా సింగింగ్ క్లాష్ అవుతుందని సింగింగ్ మానేసా. అంటే ఎందుకు వయలిన్తో పాటు సింగింగ్ క్లాష్ అవుతుందా? టైమింగ్స్ క్లాష్ అవుతున్నాయి. ఓకే, టైమింగ్స్ క్లాష్ అవుతున్నాయని. సో ఇప్పుడు సింగింగ్ లేదు, ఓన్లీ వయలిన్ ప్లేయింగ్. ఓకే, ఎంతవరకు నేర్చుకున్నావు వయలిన్? వర్ణాల వరకు నేర్చుకున్నా. వర్ణాల వరకు అంటే ఏమేమి ఉంటాయి? వర్ణాల వరకు ఏమేమి నేర్చుకున్నావు? అంటే బేసిక్ లెసన్స్, స్వరజిత్ సరళి స్వరాలు, ధాటు స్వరాలు, జంట స్వరాలు, తర్వాత గీతాలు, తర్వాత స్వరజతి, తర్వాత వర్ణాలు. ఓకే, సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? శివకృష్ణ స్వరూప్ మా గురువు గారు. ఓకే, ఎక్కడ ఉంటారు? సరిగ్గా మారేడుపల్లిలోనా? ఇందాక చెప్పావు నాకు మారేడుపల్లి అని. ఓకే, సో మీరు ఎక్కడ ఉంటారు? నేను తార్నకలో ఉంటా. సో తార్నక నుంచి మారేడుపల్లి వెళ్ళి నేర్చుకుని వస్తావు రోజు? సార్ తార్నకలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సార్కి, అక్కడ వస్తారు సార్, మేము కూడా అక్కడ వెళ్ళి నేర్చుకుంటాను. సో మరి స్టడీస్ ఎప్పుడు? వెళ్ళేసి వచ్చిన అంటే వాయిలిన్ క్లాస్ 3 రోజులు ఉంటుంది వీక్ ఒకసారి, వీక్లో 3 రోజులకు ఉంటుంది. సో మిగతా రోజులు చదువుకుంటాను. సో నీకు స్టడీస్కి ఏం ప్రాబ్లం అవ్వట్లేదా? సో చాలామంది పేరెంట్స్ అటు ఈ వయలిన్, డ్యాన్స్, సింగింగ్ ఇవన్నీ నేర్చుకుంటే స్టడీస్కి ఇబ్బంది అవుతుంది, మా పిల్లలకి ఏం నేర్పించాము, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అంటారు కదా. సో అట్లా ఏముండదా? అంటే ఇది వాయిస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్టడీస్ పైన ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఓ వెరీ గుడ్. నీకు సింగర్గా నువ్వు ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు మ్యూజిక్? నేను ఒక 5 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు నాకు 10. అంటే నేను స్టార్ట్ చేసి ఒక 5 ఇయర్స్ అయింది మ్యూజిక్. అంటే నువ్వు 5th? అంటే నీ అంటే నేను ఒక ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటా. ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటావు, 5 ఇయర్స్ నువ్వు ఉన్నప్పుడు నేర్చుకుంటున్నావు. అప్పుడు నీకు మాటలు పూర్తిగా వచ్చాయి? అసలు పాటలు నేర్చుకున్నావు? వస్తేనే నేర్చుకుంటాను. ఇప్పుడే కొంచెం కొంచెం మాట్లాడుతున్నావు, నేను మాట్లాడిస్తుంటా. భయపడుతున్నావా? భయం లేదని? లేదు లేదు, భయం లేదు. చాలా తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఏఫర్ చెప్పట్లేదు, భయపడుతుంది. సరే మరి మాకోసం పాట పాడతావు, మరి భయం లేకుండా ఏ పాట పాడతావు? ఇప్పుడు నేను గణేష శ్లోకం పాడుతున్నా, అజం నిర్వికల్పం. వెరీ గుడ్, పాడేసి. అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం. అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం. పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం
నిరీహం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పర బ్రహ్మ రూపం గణేశం భజేమ పర బ్రహ్మ రూపం గణేశం భజేమ గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం మునిర్జ్ఞేయం ఆకాశ రూపం పరేశం మునిర్జ్ఞేయం ఆకాశ రూపం పరేశం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ పరబ్రహ్మ రూపం గణేశం భజేమ జగత్కారణం కారణజ్ఞాన రూపం సురాదిం శుకాదిం గణేశం గణేశం జగత్ కారణజ్ఞానరూపం సురాదిం శుకాదిం గణేశం గణేశం జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం జగద్వ్యాపినం విశ్వవంద్యం సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమ పరబ్రహ్మరూపం గణేశం భజేమ గణేశం భజేమ గణేశం వెరీ గుడ్, చాలా బాగా పాడుతున్నావు. సో నిజంగానే భయం లేకుండా పాడుతున్నావు. సో బయట పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు కూడా ఇలాగే భయం లేకుండా పాడతావు? కొన్నిసార్లు భయం వేస్తుంది. ఎందుకు? తెలీదు. ఎందుకు బాగానే పాడుతున్నావు భయం? ఎందుకు అంటే వేరే వాళ్ళు ఇంకా బాగా పాడతారని టెన్షన్? పడద్దు కదా. ఓకే, సో చాలా కాన్ఫిడెంట్ గా. సో మరి మా కోసం ఏం వాయిస్తావు ఇప్పుడు? శ్రీగణనాద మలహరి గీతం. ఓకే. సో దీన్ని ఏమంటారు? నేను గీతం అంటారు. ఓకే, సో నువ్వు ఎప్పుడు అంటే రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటావా ఇలాంటి గీతాలు? ఇంకేమైనా నేర్చుకుంటూ ఉంటా అంటే ఈ స్టేజ్ని దాటేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాను ఆల్రెడీ. ఓకే. సో అంటే మీ ఫ్రెండ్స్ అంతా కూడా అంటే ఏమంటూ ఉంటారు నువ్వు అది ప్లే చేసినప్పుడు? వాళ్ళకి అర్థమవుతుందా కాదా లేకపోతే గుర్తుపడతారా? అంటే మా ఫ్రెండ్స్లో ఎక్కువ మంది ఎవరో అంటే యూజువల్గా ఎవరు నేర్చుకోరు, వోకల్ ఎవరికి తెలియదు, ఇన్స్ట్రుమెంట్ కూడా ఎవరు నేర్చుకోరు మా ఫ్రెండ్స్లో. సో నీకు ఇబ్బంది అనిపిస్తుందా అంటే తెలియని వాళ్ళకి ఇవన్నీ చెప్పడం ఎలా అనేది? కొన్నిసార్లు. ఓకే, వాళ్ళు యూజువల్గా అడగరు. సో కొన్నిసార్లు అడిగితే చెప్పడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం ఉంటుంది. ఓకే, బట్ నువ్వు ప్లే చేసినప్పుడు మాత్రం క్లాప్స్ కొడతారేమో తర్వాత. ఓకే, సో నీకు ఎంకరేజింగ్గా ఉంటుందా క్లాప్స్ కొడితే? నార్మల్గా స్టేజ్ ఫియర్ తగ్గుతూ పోతుంది. తగ్గుతూ పోతుంది. ఓకే, సో అలా ఎన్ని గీతాలు నేర్చుకున్నావు ఇప్పటివరకు నువ్వు? ఒక 10 నేర్చుకున్నాను. 10 నేర్చుకున్నావు అంటే ఏమేమి నేర్చుకున్నావు? మలారి రాగంలోనే కొన్ని నేర్చుకున్నాను. ఓకే, మోహన రాగం, శంకరాభరణం, కళ్యాణి నాలుగు రాగాలు నేర్చుకున్నాను. ఓకే, సో మళ్ళీ మా కోసం నెక్స్ట్ టైం ప్లే చేస్తావు? మోహన రాగంలోనిది వరవీణ అనే గీతం. ఓకే.
వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది. అంటే సో ఇప్పుడిప్పుడు ఇంకా డెవలప్ అవుతూ ఉన్నావు నువ్వు, ఓకే. సో చాలా కాన్ఫిడెంట్గా చేయాలి ఏది చేసినా. నువ్వు భయపడ్డావు అనుకో, అది తప్పుతూ ఉంది. సో తను అవని పాడుతుందిగా చాలా కాన్ఫిడెంట్గా భయం లేకుండా. సో మా కోసం ఇంకో పాట పాడతావా? ఏం పాడతావు? ఇప్పుడు నేను శ్రీజాలంతర పాడుతున్నా, మైసూర్ వాసుదేవ చారికృతి, రాగం గంభీర నాట, తాళమాది. ఎప్పుడు నేర్చుకున్నావు ఇది? ఏది ఇప్పుడు నువ్వు చెప్పింది? ఇది రీసెంట్ గానే నేర్చుకున్నాను. రీసెంట్ గానే నేర్చుకున్నావు అంటే ఒక నేర్చుకున్నాను రీసెంట్ గానే. శ్రీజాలంధర పాడతావా? ఓకే. శ్రీజాలంధరమాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధరమాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధరమాశ్రయామ్యహం మాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధర మాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధర మాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధర మాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధర మాశ్రయామ్యహం. శ్రీజాహ్నవీ శ్రీజాహ్నవీ ధరం శంకరం, శ్రీజాహ్నవీ ధరం శంకరం, శ్రీవిద్యా స్వరూపం శశిధరం, శ్రీజాహ్నవీ ధరం శంకరం, శ్రీవిద్యా స్వరూపం శశిధరం, శ్రీవాసం సర్వం శివం రమణం ఫణిగణవరభూషణం, శ్రీవాసం సర్వం శివం రమణం ఫణిగణవరభూషణం, శ్రితజనానందాభీష్టఫలదం శ్రీ సదాశివమణిషం, పప పని మమ మప గ మగ మని పమ పమగ మగ పమని పసాని పమగ పమని పని మప గ మగ మని పసాని సాని సగ సాని పసాని పమ పమ గ స స స గ స స మ స స మని ని ప స స స గ గ ని స స పని ని మ ప ప స అమ గ స సాని పమ గ స స మ గ సాని పమ గ మ ప ని స గ మ మ గ స సాని ని ప మ శి జాలంధర మాశ్రయామ్యహం జలజాక్షం, శ్రీజాలంధర మాశ్రయామ్యహం. పురదేవతా కార్యార్థం త్రిపురదహనకారకం త్ర్యంబకం, పురదేవతా కార్యార్థం త్రిపురదహనకారకం త్ర్యంబకం, మురారిదేవోత్తమ పూజితాది పవిత్ర పాద యుగల యుక్తం, తారక వాతార్థం మహాసేన రూప
గొప్ప తరము దేవాది ప్రముఖం హరాధ్యఖిల నామా ప్రతిపాద్యం హంసం జగద్వ్యాపక మనంతం పురందరాది సన్నుత గంభీర నాట్య ప్రదర్శక నాగలింగం పురందరాది సన్నుత గంభీర నాట్య ప్రదర్శక నాగలింగం మరకత మణిశోభిత లింగం తారక తేజోరూపమాయ లింగం మరకత మణిశోభిత లింగం తారక తేజోరూపమాయ లింగం పప పని మమ గమ గ పమని పమ పమగస్ మగ పమని పసాని పమగ పమని పని మప గమ గ మని పసాని సని సగ సని పసాని పమ పమగస సగ సమ స మని పస సగ గని సస పని మప స పమగస సని పమగస స మగ సని పమ గమ పని సని సగ మగ సని ని పమ శీ జా రమాశ యామ్యహం జలాజాక్షం శ్రీ జానంద రమాశ యామ్యహం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా పాడాను. థ్యాంక్ యూ. చాలా మెచ్యూర్డ్గా పాడాం కానీ చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఈ నోట్లోంచి. ఎందుకు అంటే నాకు కొన్నిసార్లు నాకు నాకు చాలా తక్కువ సౌండ్ వస్తుంది, నార్మల్గానే వస్తుంది. సో అందరు ఎక్కడో దూరంగా కూర్చుంటారు, నువ్వు గట్టిగా పాడకపోతే పాట అయిపోయేసరికి అందరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు ఇంకా చెవులిలా పెట్టుకొని. సో అంత తక్కువ సౌండ్తో పాడుతున్నావు. సో గట్టిగా పాడటం ప్రాక్టీస్ చేయొచ్చా? ఓకే. సో ఇంట్లో సో ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు రోజుకి? అంటే నేను భరతనాట్యం అండ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో నేను 45 మినిట్స్ చేస్తాను. మ్యూజిక్ ప్రాక్టీసా భరతనాట్యమా? రెండు రెండు కలిపి 45 మినిట్స్. రెండు కలిపి కాదు, మ్యూజిక్ 45 మినిట్స్, డాన్స్ 45. సో మరి నీకు స్టడీస్ ప్రాబ్లం ఏం లేదా? లేదు, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాను. ఓకే, సో మ్యూజిక్ అండ్ డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటే స్టడీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అవుతున్నాయి. గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది? బాగుంది, వాళ్ళు చాలా నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఇంకా నన్ను చదువుకోమన్నా డాన్స్ చేయమన్నా లేకపోతే మూడు చేయమంటారు. అన్ని అన్ని నేను కొన్ని కొన్నిసార్లు ఊరికేనే పాడుతూ ఉంటాను, లేదా ఊరికేనే టీవీలో యాడ్స్ వచ్చినప్పుడు డాన్స్ చేస్తుంటాను, అలా చేస్తాను. ఓకే. సో అంటే మరి అమ్మ ఎక్కువ కోఆపరేట్ చేస్తుందా డాడీ? ఇద్దరు 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 కోఆపరేట్ చేస్తారు. ఓకే. అండ్ షణ్ముఖ్, నీకు ఎవరి కోఆపరేషన్ ఎక్కువ ఉంది, మదర్ కోఆపరేషన్ ఫాదర్ కోఆపరేషన్? ఇద్దరిదే ఇద్దరిది ఇద్దరిది ఎక్కువ ఉంది. అండ్ గురువు గారు కూడా బాగా నేర్పిస్తారా? ఓకే. సో నీకు కూడా స్టడీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటున్నావు. అండ్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారంట. ఓకే, మరి మాకోసం ఇప్పుడు ఇంకోటి ఏం ప్లే చేస్తున్నావు? ఇప్పుడు గంభీర నాట రాగంలో అనేది స్వరపల్లె వాయిస్తాం. ఓకే.
వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగుంది. అండ్ వయలిన్ ప్లే చేయడం చాలా కష్టమా ఈజీయా? కష్టము ఈజీ రెండు అనొచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ అలవాటైన పని మనకు ఏమైనా ఈజీగా ఉంటుంది. వేపాకు తినక తినక తీయడం అనిపిస్తున్నట్లు ఉంటుంది. ఓకే, సో అలా ఫస్ట్ కష్టం తర్వాత ఈజీ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ అంటే ఇది అంటే ఇండియన్ ఇన్స్ట్రుమెంటా వెస్టర్న్ ఇన్స్ట్రుమెంటా? సో వెస్టర్న్ యూరోపియన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇండియాలోకి 200 ఇయర్స్ ముందు వచ్చింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 200 సంవత్సరాల క్రితం స్వీకరించారు వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు వయలిన్ వోకల్ వాళ్ళకి అకంపనీ చేయడానికి వాడేవారు. ఓకే, తర్వాత మెల్లిగా సోలో కింద మారింది. సోలో సోలోగా వాయించడానికి. సో మీ గురువుగారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటారా వయలిన్ గురించి కానీ, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఎట్లా ఉంది మ్యూజిక్ గురించి కానీ, సో అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తూ ఉంటారా, నేర్చుకుంటారు? అండ్ మరి ఇది మరి వెస్టర్న్ అన్నప్పుడు సో ఇండియన్ అన్నీ కూడా ప్లే చేయొచ్చా ఇందులో? రకరకాల సాంగ్స్ కానీ లేకపోతే కీర్తనలు కానీ ఇంకా వాట్ ఎవర్ ఏదైనా కూడా ప్లే చేయొచ్చా? వయలిన్లో అన్ని రకాల టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు. అంటే సంగీతంలో కర్ణాటక సంగీతం, ఫోక్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్, మళ్ళీ వెస్టర్న్లో వెస్టర్న్ క్లాసికల్, పాప్ మ్యూజిక్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నిట్లో మళ్ళీ మనము వయలిన్ పైన వాయించగలం. వీణ పైన ఉత్త కర్ణాటక శాస్త్రీయ సంగీతం, సితార్ పైన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, గిటార్లో ఏమో వెస్టర్న్, అట్లా వయలిన్ కానీ వయలిన్ అయితే అన్ని వాయించగలం మనం. ఓకే, సో అంటే మనకి డిఫరెన్స్ ఏముంది అంటే వెస్టర్న్లో వాయించడం కానీ లేకపోతే కర్ణాటక మ్యూజిక్లో వాయించడం కానీ, సో ఎట్లా డిఫరెన్స్ ఏముంది అండ్ కర్ణాటక మ్యూజిక్లో ఎట్లా స్టార్ట్ చేస్తారు అసలు లెసన్స్? వెస్టర్న్లో ఫస్ట్ మనం షోల్డర్ పైన రెస్ట్ చేసుకుని ఇట్లా వాయిస్తారు, ఇట్లా పెట్టుకుని మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నిలబెట్టుకుంటారు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో గమక స్వభావన ఎక్కువ ఉంటుంది, అంటే గమకాలు ఎక్కువ వాడతారు. వాడినప్పుడు వయలిన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి పాడుతుంది పాట. మళ్ళీ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్టార్టింగ్కి 15వ శతాబ్దంలో పురంధరదాస్ గారు సంగీతం ఎట్లా నేర్పాలో, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఎట్లా నేర్పాలో ఒక విధానం వివరించారు. ఆ విధానాన్నే ఇప్పుడు మనం అన్ని వయలినిస్ట్లు అందరూ అదే నేర్పిస్తారు ఇప్పుడు కూడా. ఓకే, మళ్ళీ అది రెండు భాగాల కింద ఉంటుంది, అభ్యాస గానం మళ్ళీ సభ గానం. అభ్యాస గానంలో ఏమో బేసిక్ లెసన్స్, సరళి స్వరం, ధాటు స్వరాలు, అక్కడి నుంచి గీతాలు, స్వరజతి, వర్ణాలు అక్కడి వరకు వెళ్తుంది. ఓకే, తర్వాత సభగానంలో ఏమో కృతులు, కీర్తనాలు, ఇంకా మనోధర సంగీతం. అంటే మనోధర సంగీతం అంటే ఆన్ ది స్పాట్ ఇప్పుడు చేసి వాయించడం. సో మన కోసం ఇప్పుడు మళ్ళీ ఒక పాట పాడుతా ఉంటుంది, ఏ పాట పాడతావు? ఇప్పుడు నేను డోలాయాం చల పాడుతున్నా, అన్నమయ్య కృతి, రాగం ఖమాస్, తాళం రూపక్. ఓకే, అన్నమయ్య కృతి, డోలాయాం చల. డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం, 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 డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం. మీన కూర్మవర మృగపతి అవతార, మీన కూర్మవర మృగపతి అవతార, మీన కూర్మవర మృగపతి అవతార, దానవారే గుణశూరే ధరణి కరమరు జనక, డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం, వామన రామ రామ వర కృష్ణ అవతార, వామన రామ రామ వర కృష్ణ అవతార, శ్యామలంగ రంగ రంగా
రంగా శ్యామజ వరద మురహరణడో లాయం చల టోలాయం హరే టోలాయం. దారుణ బుద్ధ కలికి దశవిత అవతార దారుణ బుద్ధ కలికి దశవిత అవతార క్షీరపాణే గో సమాన శ్రీ వెంకటగిరి కూట నిలయ క్షీరపాణే గో సమాన శ్రీ వెంకటగిరి కూట నిలయ డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చిన్న చిన్న తప్పులు చేసినా చిన్నపిల్లలు చిన్నగా చేస్తే ముద్దుగా ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ మనం నేర్చుకుంటున్న కొద్దీ ఇంకా ఎక్స్పర్టీజం పెరుగుతూ ఉంటుంది, సో పర్ఫెక్ట్ అయిపోతాం. సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, నీకు అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ బాగా పాడుతూ ఉన్నావు? నేను అరుణ పద్మ సిస్టర్స్లో పద్మ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, మొదటి నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నావు. సో చాలా బాగా నేర్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా నేర్పిస్తారు. కోపడతారా, కోపడి నేర్పిస్తారా? లేదు లేదు, చాలా ప్రేమగా నేర్పిస్తారా. ఓకే, నీకు అవార్డ్స్ కూడా వచ్చాయంటగా. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది త్యాగరాజ కృతీస్ లో. ఇంకా మళ్ళీ ఇంకో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బాలానంద సంఘంలో ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ ఇంకో గురు పరంపరలో వచ్చింది. సెకండ్ ప్రైజ్ విజ్ఞాన సమితిలో వచ్చింది. అండ్ థర్డ్ ప్రైజ్ మళ్ళీ అన్నమయ్య కృతీస్ లో శ్రీమన్నారాయణ. సో చాలా పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర అయితే. ఎన్ని ఉన్నాయి మీ షెల్ఫ్ లో, ఎన్ని ప్రైజ్లు ఉన్నాయి? ఒక ఫైవ్ వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. నీకు వచ్చాయా ప్రైజ్లు? ఆంధివేనా. సో ఓకే, చాలా బాగా వాయిస్తున్నావు. నువ్వు కూడా ఎక్స్పర్టీజం పెంచుకుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మాకోసం సారే జహాన్ సే అచ్చా ఒకటి ప్లే చేసి వినిపించు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మొత్తానికి చాలా బాగా ప్లే చేస్తున్నారు అండ్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు. సో మీరిద్దరు కూడా మంచిగా అంటే ఇంకా బాగా నేర్చుకొని
సో మీరు ఒక గోల్స్ సెట్ చేసుకోండి. సో నేను ఇలా పాడాలి, వీళ్ళలాగా పాడాలి, అండ్ నేను వీళ్ళలాగా ప్లే చేయాలని ఒక గోల్స్ సెట్ చేసుకొని ఆ గోల్స్ కోసం మీరు సాధిస్తే మీ గురువులు కూడా మీకు తోడవుతారు అండ్ పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఉంటుంది. సో ఇద్దరికి మంచి పేరు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు భారత్ టుడే స్టూడియోస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది ఈనాటి బాలగంధర్వం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.